ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండల పరిధిలోని కొమడ పంచాయతీకి చెందిన కెందుగూడ, సిర్లిమెట్ట, డెంగగూడ తదితర గ్రామాల ప్రజలు రోడ్డు మౌలిక సౌకర్యాలు కల్పించాలని ధర్నా చేపట్టారు. గిరిజన ఆదివాసీ గ్రామాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కు తీసుకెళ్లాలంటే డోలీ మోతలు తప్పడం లేదని, రహదారి సదుపాయాలు, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు సమస్యలు అనేకమున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పాఠశాలలు, భవనాలు, శిథిల వ్యవస్థలో ఉన్నాయని, ఉపాధ్యాయులు రావడం లేదని, మా ఆదివాసీ గ్రామాలకు నేటి వరకు సరైన వసతులు లేక కష్టాలు పడుతున్నామంటూ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో మీకు సకల సదుపాయాలు కల్పిస్తామని హామీలిచ్చి రాజకీయ పార్టీల నేతలు, గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టణం మండల కేంద్రాలకే పరిమితమై సొంత పనులు చెక్కదిద్దుకుంటూ ముఖం చాటేస్తుండటంతో మా మారుమూల గిరిజన ఆదివాసీ గ్రామాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. నా పేరు ప్రసాద్. కానీ ఎన్ని సమస్యలు అయిపోయింది, కానీ ఇంటి రామారావు నుంచి ఈ మంత్రులు వచ్చారు. ఏ రోడ్డు అయినా ముందు చూసేవారు కారు, ఏ బడ్జెట్ ఈ మారుమూల ప్రాంతము ఏ ప్రభుత్వం వచ్చి చూసింది కాదు. ఏదైనా బతికితున్నారా, ఎల్ల ఆకలి ఉన్నారా, మరి ఏటు ఉన్నారా అనేది దిక్కు చేసేవారు కూడా మాకు లేరు. ఆ సర్పంచులు ఓటు గెలిచేసాడు, సర్పంచు అది వెళ్ళిపోయాడు. ఎక్కడో మాకు దిక్కు, తల్లి లేని పిల్లలకి మగ్గేసి ఆ సర్పంచు వెళ్ళిపోయారు. అసలు ఏది చేసినా, డ్యాము చేసినా ఏదైనా పూర్తి లేదు. ఏ పని చేసినా మాకు పూర్తి అందుబాటు లేకుండా అలాగే కంట్రాక్టర్లు అలాగే చేస్తున్నారు, లేకపోతే జైలు అలాగే చేస్తున్నారు. పని పూర్తి చేయకుండా వారు వెళ్ళిపోతారు, కానీ వరకు పూర్తి చేయరు. కానీ ఈరోజు మాత్రమే ఆరు గ్రామాలు మనుషులు జమ అయ్యి ఎంతగానో ఎంత మేము గొడ్డులంగా జంతువులంగా మేము ఉంటాము. ఒక్క రాలి లోడవేసేద్దాము, సర్కార్కి అడిగి చూద్దాము. ఈ ప్రభుత్వం నుంచి మాకు ఏది కూడా, మాకు ఇన్ని సంవత్సరాలు మేము బిడ్డ ఉన్నప్పుడు ఉండే మరి ఉన్నారు ప్రభుత్వం, కానీ ఏ ప్రభుత్వం అయినా ముసలైపోతున్నాం కూడా. అసలు బాగా చేసేవారు, మంచిగా మాకు జ్ఞానం చేసే చెప్పేవారు ఎవరు మాకు లేరు. అయితే పిల్లలు చదువుకోవడానికి అయితే స్కూల్ లేదు, స్కూల్ ఉంటే మాస్టర్ లేడు. అయితే చదువుకోవడానికి అభివృద్ధి కావట్లేదు అనేసి అంటే మాస్టర్లు ఎవరు రాకపోవడంతో అభివృద్ధి కావటం లేదు, పిల్లలు అసలు చదివే లేదు. అయితే రోడ్డు కూడా అసలు బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి పోవాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రోడ్డుకి ఏమైనా పేషెంట్ని కానీ మోసుకెళ్ళాలంటే మధ్యదారిలోనే చనిపోతున్నారు. దానికి మీరు వెంటనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఓలు స్పందించాలా? ప్రభుత్వం నుంచి ఏమైనా మాట్లాడుతున్నారు? అసలు ఈ మా ఆరు గ్రామాలు ప్రభుత్వం దృష్టిలోని ఉన్నాయా లేవా? లేదంటే మేము మళ్ళీ మళ్ళీ ఈ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేయడం జరుగుతుంది.